హలో అండి, నేను ఇప్పుడు టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, ఆనియన్, ఎగ్స్, ఆయిల్, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు. స్టవ్ పైన నేను కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడి కాగానే ఆనియన్ వేసుకున్నాను. నేను టమాటా 1/2 కేజీ తీసుకున్నాను, 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇది మంచి బ్రౌన్ కలర్ కావాలా. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇదండి ఉల్లిగడ్డ కాలింది. అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు, వేసి కలుపుకోవాలి. కొంచెం గాలాలి. ఇప్పుడు ఇందులో టమాటా వేసేసుకోవాలి. టమాటా వేసుకొని కలుపుకోవాలి. మంచి కలుపుకొని అందులో కారం, సరిపోయేంత కారం, ఉప్పు, వేసుకొని కలుపుకోవాలి. మంచి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మంచి టమాటా దగ్గర కుడకాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మొత్తం ఉడకాలి. టమాటా అంతా దగ్గర కావాలి. మంచి 5-10 మినిట్స్ టమాటా ఉడికేదాకా పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి టమాటా మొత్తం ఉడికిపోయింది. మంచి కలుపుకొని ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. నేను ఇంతకుముందు కొత్తిమీర చెప్పడం మర్చిపోయినండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి 2 మినిట్స్ అయిందండి. తీసి మూత తీసి కలుపుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోయొద్దు, కొద్ది పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒక 1 మినిట్ ఉడకండి. వాళ్ళు ఇదో అండి 1 మినిట్ అయింది. ఇప్పుడు ఇందులో ఎగ్ కొట్టి పోసేసుకోవాలి. ఎగ్ కొట్టి ఇందులో వేసేసుకోవాలి. ఇది కలపొద్దు, కర్రీ కలపకుండా స్టవ్ చిన్న వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినాక మూత తీసి చూడాలి. ఇదండి 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. అంతే ఎగ్ ఉడికిపోయింది. ఇగో ఇట్లా చూస్తే తెలిసిపోతుంది ఎగ్ ఉడికింది. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సర్వింగ్ బౌల్కి తీసుకోవాలి. ఇదండి సర్వింగ్ బౌల్కి తీసుకున్న. కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. ఇంతే అండి టమాటా ఎగ్ కర్రీ. ఇది చపాతీలకి రైస్లకి బాగుంటుంది. ప్లీజ్ అండి శ్రీ మల్లికార్జున కిచెన్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.